సనత్ నగర్ దగ్గర మన వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరెవరు ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, ముఖ్యంగా ఈరోజు మనం అన్ని వెహికల్స్ కూడా ఎవరు ఎందుకు వెళ్తున్నారు రీజన్ కూడా అడగడం జరుగుతుంది. ముఖ్యంగా 3 కిలోమీటర్ బయట వచ్చిన వాళ్ళు ఆధార్ లేకుండా వస్తే, అడ్రస్ ప్రూఫ్ లేకుండా వస్తే వాళ్ళు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఆల్రెడీ సైబరాబాద్ దాదాపు 10,000 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 3 లక్షల పైన మన ట్రాఫిక్ ఉల్లంఘన కేసు పెట్టడం జరిగింది. 1200 మంది స్పెసిఫిక్ కేసు మన 188 ఐపీసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఎపిడెమిక్స్ డిసీజ్ యాక్ట్ 1897 కింద 1200 మంది పైన కేసు పెట్టడం జరిగింది. కొన్ని షాప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కోరుతున్నాను, ఎవరు కూడా వితౌట్ రీజన్ రావద్దు, మీకు ఇచ్చిన 3 కిలోమీటర్ వెసులుబాటులను తిరగండి. మీరు ఏదో మెడికల్ రిపోర్ట్స్ పట్టుకుని వచ్చి లేదంటే మెడికల్ హాస్పిటల్ ఎవరో ఉన్నారు వాళ్ళు చూడడానికి వస్తే లేదు, మీ దగ్గర బయటకు వచ్చారంటే ఆధారం ఉండాలి, ఎందుకు వెళ్తున్నారనే ఆధారం ఉంటేనే మీకు అలా చేయడం జరుగుతుంది, లేదంటే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇంకా వచ్చే రోజు మే సెవెంత్ దాకా కూడా మనం చాలా కఠినంగా వివరిస్తాను. హైదరాబాద్లో ఎన్ని పాసులు జారీ చేసినారు? సైబరాబాద్ ఆల్మోస్ట్ 10,000 పాసెస్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్కు ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది అనవసరం తిరుగుతున్నారని చెప్పి తెలిసింది. సో అందుకు చెక్ చేయడానికి ఇక్కడ మనం చెకింగ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ టీంలు ఏమైనా పెట్టినారు? స్పెషల్ టీంలు ఏమైనా పెట్టినారు? ఆ స్పెషల్ టీమ్స్ మన ఎడిషనల్ డీసీపీ ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఈరోజు అన్ని చెక్ పోస్టులు, ఇంపార్టెంట్ చెక్ పోస్టులు చెక్ చేయడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. ప్రసాద్ కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.